ఏం బాస్, ప్రాబ్లం ఏం లేదుగా? అలాంటిదేం లేదు బాస్. ఆ కాల్ టాక్సీ డ్రైవరే మమ్మల్ని అనుమానించి తెగిబంది పెట్టేశాడు. ఆ డ్రైవర్కి నచ్చేసరికి మా తల ప్రాణం తోకొచ్చింది. దయ్య మాత్రం లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. లోపలికెళ్ళండి. ఏయ్ భయపడక మామా, గుళ్ళో చెప్పేశాను, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాను, నేను వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను. సరే జాగ్రత్త, వస్తాను. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండమ్మా. మామ నేను వెళ్ళొచ్చేస్తాను. వెళ్ళొచ్చాయి. నాకు భయంగా ఉందిరా, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో దింపే. ఎందుకు భయపడుతున్నావు? ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే. లేదొద్దు ప్లీజ్, నన్ను మా ఇంట్లో దింపే. మనల్ని వెతుక్కుంటూ అమ్మాయి వచ్చిందిరా. రే మూసుకొని కూర్చోరా. ఏం కాదు, చెప్తున్నానుగా. దగ్గర రా, నా మీద నమ్మకం లేదా? ఉండు. అరే ఏంటి బాస్? ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికి తెలియకుండా సిటీలో అక్కడక్కడ చెత్తకుప్పల్లో పడేశాం. కానీ పోలీసులు పసిగట్టేశారు. ఆ రోజు సాయంత్రం పేపర్ చూసే విషయం తెలుసుకున్నాం. ఉండే కదా దొరికింది, మా డ్రైవర్ని ఎందుకు గుద్దారా? అది కాదు మావయ్య, తల పారేసిన చోట వెళ్ళి వెతికాం, కనిపించలేదు. అదే ఒకవేళ పోలీసులకి తల దొరికితే మ్యాటర్ లీక్ అవుతుంది. ఖచ్చితంగా డ్రైవర్ నన్ను ఈజీగా గుర్తుపెట్టేస్తాడు, అందుకే. ఈ అదోడి వెళ్ళకని తక్కువ లేదు. ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? శివా, శివా రానా? నాన్న ఎక్కడమ్మా? లోపల ఉన్నారు. శివ చెల్లెళ్ళు. హాయ్ రా. ఆలస్యం చేతరా, వచ్చి వారమే అమ్మాయిని చూడడానికి రమ్మని చెప్పు. శివా సరేనా? రారా నాన్న. తను ఎవరు? ప్రియానేనా? అవును నాన్న. రామా, నీ కాబోయే వదిన కూర్చో. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? లేదు ఏమైనా తీసుకోండి. ఏదో ఒకటి తీసుకురాపో. రే నాన్న, నువ్వు కూడా.
నొప్పి తగ్గిపోయింది అంకుల్? ఉందమ్మా, 3 రోజులుగా షేవ్ చేయలేదు. ఇదిగో నువ్వు వచ్చావు, డై కూడా వేసుకోలేదు. చాలా ఫీల్ అవుతున్నానమ్మా. నవ్వు వస్తే నవ్వే అమ్మా. అచ్చా, శివాలనే మాట్లాడుతున్నాను అంకుల్. వాడిట్టో నా జెరాక్స్ అమ్మా. నిన్ను కోడి ఎగురడమంటారా, వేపుడు చేయమంటారా చెప్పండి. వద్దని చెప్పాను కదే. కొనుక్కొచ్చేసాను కదండి, ఏం చేయమంటారు? నువ్వు తినాలని ఫిక్స్ అయిపోయావు, నీకు ఇష్టం వచ్చినట్టు వండే. అబ్బో, వీటికేం తక్కువ లేదు. అదేనమ్మా నా భార్య, నువ్వు వచ్చింది తను పట్టించుకుందా? తన పనే తనకి ముఖ్యం. ఏం ప్రియా, నా సుపుత్రుడు ఏమంటున్నాడు? ఏంటక్కు? నీకు శివా నచ్చాడా? మరి మీ నాన్నగారికి? తెలీదంకు, ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, అందుకని నేను మాట్లాడట్లేదు. అయితే మీ నాన్నగారికి నచ్చలే? నాకు శివా నచ్చాడు అంకుల్. మా నాన్నకంటే మంచివాడు, శివాని ఎవరి కోసం వదులుకోలేను. నీకు ఎన్ని రోజులుగా మా శివ పరిచయం? ఎందుకు అంకుల్? ఏం లేదమ్మా, మీ ఇద్దరికి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది అని అడిగాను. 4 మంత్స్. నీ వయసు ఎంతమ్మా? 22. శివతో 22 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత వచ్చి చెప్పు మా నాన్నకన్నా శివ నన్ను చాలా బాగా చూసుకున్నాడని. అప్పుడు నేను నమ్ముతాను, ఎందుకంటే నేను ఒక ఆడపిల్లకి తండ్రినే. ఏదేవైనా మీ అమ్మా నాన్నల అనుమతితోనే పెళ్లి జరగాలి. సారీ అంకుల్. జరుగుతుందమ్మా. శివా. ఏ నాన్నా? ఫోన్ చూడు. హలో అంకుల్. నేను శివాన్ అంకుల్. నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అంకుల్, పర్వాలేదు. ఏం లేదు బాబు, 10వ తారీఖు అయిపోయింది, అమ్మకి అద్దె డబ్బుల గురించి చెప్తావా? సరే అంకుల్, చెప్తాను అంకుల్. ఓకే ఓకే. హౌస్ ఓనర్ నాన్న. అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళిచ్చే. అలాగా రా బాబు. రెంట్ తెచ్చాను అంకుల్. కరెంటు బిల్ కట్టేశావుగా? కరెంటు తెలీదు అంకుల్, అమ్మని అడగాలి. అద్దె కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, పాల్ బిల్ కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు, ఫోన్ బిల్ ఖర్చు, పచారీ ఖర్చు, గ్యాస్ ఖర్చు. ఈ ఫ్యామిలీ మ్యాన్ అందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారా? అన్న నమస్తేనా? నమస్కారం. రే, వీడికి ఎందుకు రా నమస్కారం చేసే? ఫ్యామిలీ మ్యాన్ రా. ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. వీడికి ఇవ్వాలేం ప్రాబ్లం? ఎందుకు? డబ్బు కోసమే. ఏంటి బావా, టీ తాగుతావా? రే, వింటానికి చాలా హ్యాపీగా ఉందిరా, అర్జెంటుగా చెప్పరా. ఈ రోజు నీలో చాలా మార్పు కనిపిస్తుంది ఏంట్రా? అవునరా, జాబ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఏం పని రా? మన కలెక్షన్ జాబే. పోరా పోరం. ఆయన పెళ్ళం ఆయన వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను కనపడితే చాలు మింగేసేలా చూస్తున్నాడు. నీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు, నన్ను వదిలే. రేట్ అవ్వా, నీ హెల్ప్ ఎవరికి కావాలరా? ఆ జాబ్ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. ప్లీజ్ సార్, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, కలెక్షన్ చేసి చూపిస్తాను. అనవసరంగా నా బుర్ర తినకు, నువ్వు ఈ జాబ్కు పనికిరావు, వేరే ఉద్యోగం చూసుకో. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నీ మొహం చూస్తేనే నాకు మండుతోంది, నా చేత బూతులు తిట్టించుకో. నమస్తే సాబ్. ఏంటి సార్, ఏమైంది? నా బండి కనపడడం లేదు. సెక్యూరిటీ సార్, లారా ఇక్కడ పెట్టిన నా బైక్ ఏది? ఇక్కడే ఉండాలి కదా సార్. ఎవరో బయట వాళ్ళు ప్లాన్ చేసి దుబ్బేస్తుంటారు. లేదు సార్, పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే బెటర్ సార్. సార్, మీ బైకే సార్. నువ్వేం తెలుసు సార్? సార్, మీరే చూసారుగా, బండి ఎత్తుకు రావడం కూడా నేర్చుకున్నా, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. సరే సరే, రేపు రా. థ్యాంక్ యూ సార్.
యువకుడిని హత్య చేసి ముక్కలుగా కోసి పలు ప్రదేశాల్లో విసిరేసిన అవయవాలు పోలీసులకు దొరికాయి. పర్వాలేదు తీసుకోండి. హత్యకు ముందు ఆ యువతి బలాత్కారానికి గురయ్యారని నిర్ధారించబడింది. కానీ మరణించిన వారి మొండాలు మాత్రమే దొరికినందువల్ల వారు ఎవరు, వారిని ఎవరు హత్య చేశారన్నది ఇంకా తెలియలేదు. ఇది పోలీసులకు క్లిష్ట సమస్యగా మారింది. ఈ రోజు పెద్దవాల్తేర్ సమీపంలోని చెత్తకుప్పల్లో ఒక యువతి తల దొరికింది. ఆ తల హత్య చేయబడ్డ యువతిదే అయ్యుంటుందని, హత్య చేసిన వారు ఎవరైనా సరే పట్టుకుని శిక్షిస్తామని ఈ కేసును విచారణ జరుపుతున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారు మీడియాకు తెలియజేశారు.